కొండపల్లి కోటేశ్వరమ్మ గారు లాంటి పాత్రని ఏ సినిమాలోనో నవలలోనో సృష్టిస్తే ఎవరూ నమ్మలేరు. పుట్టిననాటి నుంచి మరణించే వరకు ఆవిడ అనుభవించిన కష్టాలు చవిచూసిన దౌష్ట్యాల వల్లనే కాదు, ప్రతి నిమిషం ముళ్ళులా పొడుస్తున్నా సహిస్తూ లోకానికి ఏదో ఒక మేలు చేస్తూ ఆకాశం కూలి మీదపడిన వంగిపోని వెన్నెముకతో ఆవిడ జీవితాన్ని ఎదుర్కొన్న తీరు కూడా మనుషుల వల్ల సాధ్యమా అనిపిస్తూ ఉంటుంది. ఆదర్శ్యం, త్యాగం, పట్టుదల, నైపుణ్యం, ఓర్పు, పోరాటం, విషాదం, దుఃఖం, క్షమ, విశ్వాసం, స్ఫూర్తి వంటి మహోన్నతమైన లక్షణాలన్నీ ఒక రూపం తీసుకుంటే అది కోటేశ్వరమ్మ గారు. ఆవిడ జీవితం కన్నీటి కాసారం, ఆవిడ జీవితం సమాజానికి నిలువుటద్దం, ఆవిడ జీవితం స్ఫూర్తి అన్న మాటకు 1000 అడుగుల రూపం. 100 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా పామరులో పుట్టిన కోటేశ్వరమ్మ గారు పాపం పుణ్యం, ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం, శ్లేషార్థాలు ఏమీ తెలియని 5-6 ఏళ్ల వయసుల్లో అనుభవించిన సుఖమేదో ఆవిడ జీవితం మొత్తానికి అదే సుఖం. 4 ఏళ్ళు నిండేసరికే మేనమామతో పెళ్లి చేశారు. 2 ఏళ్లకే అతను చనిపోయాడు. స్కూల్లో దీన్ని అందరూ ముద్దు చేస్తోంది, ఎందుకో తెలుసా, దీని మొగుడు పోయాడు అని తోటి పిల్లలు మాట్లాడుకుంటుంటే ఆ పసి మనసుకి అప్పుడు తెలిసింది తనకు పెళ్ళయిందని, భర్త చనిపోయాడని. కోటేశ్వరమ్మ గారి తల్లి చదువేమో సంధ్యేమో కానీ ఆవిడ సామాన్యురాలు కాదు. కూతురు జీవితం బండలు కాకూడదని త్రిపురనేని రామస్వామి గారి ప్రోద్బలంతో భర్తను ఒప్పించి ఊరిని ఎదిరించి వామపక్ష ఉద్యమ కార్యకర్తగా ఉన్న కొండపల్లి సీతారామయ్య అనే యువకుడికిచ్చి కోటేశ్వరమ్మ పెళ్లి చేసింది. తర్వాత కాలంలో కోటేశ్వరమ్మ జీవితంలోని ప్రతి కష్టంలోనూ అండగా ఉంది. విప్లవోద్యమాల్లో పోరాట యోధురాలుగా సాగి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలతో గోర్కీ రాసిన నవలలో అమ్మ అన్న పేరు తెచ్చుకుందావిడ. సీతారామయ్యతో కోటేశ్వరమ్మ గారి జీవితం విప్లవోద్యమాల కోసం అతను ఆస్తి రాసియడం, ఆవిడను స్త్రీల కోసం పెట్టిన రాజకీయ పాఠశాలలో చేర్చి చైతన్యవంతురాలను చేయడం వంటి వాటితో మొదలైంది. కోటేశ్వరమ్మ తన జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమంతో ముడిపెట్టుకోసాగింది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే నాటకాలు, కళారూపాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఊరూరా తిరుగుతూ కమ్యూనిస్టు పార్టీ అనుబంధ మహిళా సంఘానికి చెందిన పత్రిక నిర్వహణ చూస్తూ రాస్తూ సాగుతున్న జీవితంలోకి కూతురు కరుణ, కొడుకు చంద్రశేఖర్ ఆజాద్ వచ్చారు. తండ్రి మరణించాడు. అంతలోనే కమ్యూనిస్టులకి భారత ప్రభుత్వానికి పోరాటం మొదలైంది. భర్త సలహాతో అప్పటికి గర్భవతిగా ఉన్న కోటేశ్వరమ్మ రహస్యంగా ఉండి పార్టీకి ఉద్యమకారులకి సహాయం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. భర్త ఎక్కడున్నాడో తెలియదు, తన తల్లి పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. ఆ స్థితిలో కృష్ణా జిల్లాలోని ఒక గ్రామంలో అజ్ఞాతంలోకి వెళ్ళింది. గర్భవతిగా ఉన్న ఆవిడ నెలలు నిండేసరికి పార్టీకి బరువైంది. రహస్య స్థలాలు దొరికిపోయేందుకు కారణం అవడమే కాక ఆవిడకి కూడా దొరికిపోతే ప్రమాదమేమోనని చెప్పి పార్టీ వాళ్ళు ఆవిడ గర్భాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. కనీసం వైద్య సౌకర్యాలు లేని ఆ అజ్ఞాత జీవితంలో ఆవిడ గర్భాన్ని నాటుమందులిచ్చి పార్టీ కార్యకర్తలే తీసేయడంతో ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. ఆ దారుణమైన స్థితిలో రక్తపు బొగ్గలా కొట్టుకుంటున్న ఆవిడను చూసుకునేందుకు కనీసం తోడు ఆడవాళ్లు లేక సాటి కామ్రేడ్ నరసింహారావు ఆడవారికన్నా ఎక్కువగా సాకి ప్రాణాలు కాపాడాడు. అక్కడి నుంచి బల్లిపరులో మరో క్యాంపుకు మార్చారు. బయటికి పెద్ద అయిన భార్య పిల్లలతో సాధారణ ఇల్లా కనిపించే ఆ ఇంట్లో రహస్యంగా ఎందరో కమ్యూనిస్టు ముఖ్యులు తలదాచుకునేవారు. గాలివాన వచ్చి ఇల్లు కూలిపోతుందేమోనన్న సందేహం రాగానే ముఖ్యుల్ని పార్టీ అక్కడి నుంచి తప్పించింది. ఇంటివారు కోటేశ్వరమ్మ గారు మాత్రం తీవ్రమైన తుఫాన్లో ఇంటి కప్పు ఎగిరిపోగా గర్భస్రావమై అనారోగ్యంతో ఉన్న తాను వర్షపు రాత్రి బ్రతకనని అనుకున్న ఆనాటికి తెల్లవారింది. అక్కడి నుంచి ఏలూరు, విశాఖపట్నం, పూరి, నాగ్పూర్ ఇలా ఎన్నెన్నో ప్రదేశాలు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పార్టీ ఏ సామాగ్రి ఇస్తే దాన్ని వేరే వారికి చేరవేస్తూ రహస్య క్యాంపుల్లో అందరికీ సహాయం చేస్తూ జీవించారు. ఈ నిర్బంధాల నడుమ అప్పుడప్పుడు భర్త, పిల్లలు, తల్లి కనిపించడం ఓ ఊరట. రహస్య డెన్లలో అందరికీ వండి పెడుతూ పోలీసులు కనిపెట్టేందుకు వీలు లేకుండా రక్షణ కవచంలో ఉంటున్న ఆడవాళ్ల మీద కూడా కార్యకర్తలు ఒక్కోసారి అకృత్యాలు చేస్తున్నారన్న విషయాలు ఆవిడికి తెలిసాయి. ఇది ఆవిడకు బాధాకరమైన అనుభవం. ఒక్కోసారి పొగ వస్తే పోలీసులు గుర్తుపడతారనుకుంటూ రోజుల పాటు వంట తిండి లేకుండా గడిపారు. భారత ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్న కమ్యూనిస్టులు ఆ యుద్ధాన్ని చివరికి ముగించుకున్నారు.
అలా కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వీడిపోయింది. ఒకరోజున కోటేశ్వరమ్మ గారు కూడా అందరితో పాటు జనంలోకి వచ్చారు. సీతారామయ్యతో విజయవాడలో అప్పటికి ఊరికి దూరంగా ఉండే మొగలరాజపురం కొండ వద్ద గుడిసె లాంటిది వేసుకుని కాపురం పెట్టారు. పార్టీ సిద్ధాంతాలు నమ్మి భర్త పంచి ఇచ్చిన ఆశయాలు శ్వాసగా చేసుకుని దారుణమైన అజ్ఞాతవాసం అనుభవించిన ఆవిడికి అంతలోనే మరో దారుణమైన దెబ్బ తగిలింది. తన ఆస్తితో పాటు ఆవిడ ఆస్తి కూడా అమ్మి వరంగల్ సమీపంలో 25 ఎకరాల భూమి కొన్న సీతారామయ్య క్రమేపీ కోటేశ్వరమ్మను పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. ఒక ఆమెను ఉద్యమం కోసం ఎంతో త్యాగం చేసిన మనిషి అని చెప్పి ఇంట్లో పెట్టి సేవలు చేయించాడు. చివరికి ఆవిడని తీసుకుని వరంగల్ వెళ్ళి కోటేశ్వరమ్మను మొత్తానికి వదిలిపెట్టేశాడు. కొడుకుని మద్రాసు, కూతురిని తన వద్ద వరంగల్ తీసుకొచ్చుకుని కోటేశ్వరమ్మ జీవితాన్ని తిరిగి ఒంటరి బతుకు చేశాడు. గతంలో ఆవిడిచ్చిన నగలకు ప్రతిగా పార్టీ ఓ 5,000 రూపాయలు సాయంగా ఇస్తానంది. ఆ డబ్బును కూడా తీసుకోవద్దని శాసించాడు. తీసుకుంటే పిల్లల్ని కర్మానికి వదిలేస్తానని బెదిరించాడు. చేతిలో చిల్లిగవ్వ, కట్టుకున్న భర్త, ఉద్యోగం సంపాదించుకునేందుకు చదువు, కడుపున పుట్టిన పిల్లలు, పుట్టింటి వారిచ్చిన ఆస్తి, నమ్మిన పార్టీ, ఇలా ఏమీ లేని స్థితిలో కోటేశ్వరమ్మ వద్ద మిగిలినవి రెండే రెండు. ఒకటి తల్లి, రెండోది నిలవడానికి నీడ. తల్లి ఆసరా కోసం ఉపయోగపడితే ఉన్న కాస్త నీడ అద్దెకిస్తే కొద్ది డబ్బులు తెచ్చిపెట్టింది. కమ్యూనిస్టు యోధుడైన సత్యమూర్తి గారికి ఆ ఇల్లు అద్దెకిచ్చి ఆ డబ్బుతో జీవిస్తుంటే పార్టీ వారే వచ్చి అతను దళితుడని, అతని కుటుంబానికి ఇల్లు ఇస్తే తర్వాత మన వారు ఎవరో చేరరని బెదిరించడం ఆవిడ చూసిన జీవితంలోని అత్యంత ఇదైన అనుభవాల్లో ఒకటి. 35 ఏళ్ళు వచ్చేసరికి కలలతో సేవ చేసిన పార్టీ ముక్కలై కష్టపడి నిర్మించుకున్న వ్యక్తిగత జీవితం కుంటుపడి ఏదారి లేని కోటేశ్వరమ్మ ధైర్యం చిక్కబట్టుకుని ముందుకు సాగారు. ఆ స్థితిలో ఆంధ్ర మహిళా సభల మెట్రిక్యులేషన్ చదవడం మొదలుపెట్టారు. గుండెమంట చల్లార్చుకోవడం కోసం కవిత్వం, కథలు రాసేవారు. ఆ ప్రచురితమైన కథలు కవితలకు తోడు ఆల్ ఇండియా రేడియోలో నాటకాలకు పనిచేయడంతో కాస్త చేతి ఖర్చులకు డబ్బు అందేది. అంతటి దుస్థితిలో కూడా రెండుగా చీలిపోయిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలకి చెరో 10 రూపాయలు విరాళం పంపేవారు ఆవిడ. పిల్లల చందు, కరుణలు, చదువు బాధ్యతను సీతారామయ్య వహిస్తాడన్న ఉద్దేశంతో, వాళ్ల చదువు ఆగిపోకూడదన్న ఆలోచనతో తల్లి ప్రేమ వెనక లాగుతున్న వారిద్దరికీ దూరంగా ఉండేవారు. కరుణ ఆవిడ అనుమతి మీదే తోటి మెడుకో అయిన రమేష్ బాబుని పెళ్లి చేసుకున్నది. మెట్రిక్ పూర్తి చేసుకుని కోటేశ్వరమ్మ గారు కాకినాడ బాలికల పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ప్యాట్రన్గా పనిచేసేవారు. మరోవైపు సీతారామయ్య నక్సలబరి ఉద్యమ స్ఫూర్తితో నక్సలైట్ ఉద్యమాన్ని ఆరంభించి నడిపించిన తొలితరం నాయకుల్లో ఒకడిగా నిలిచాడు. కూతురు కరుణ, అల్లుడు రమేష్ బాబు ఢిల్లీలో డాక్టర్లుగా స్థిరపడ్డారు. రమేష్ బాబు ఢిల్లీలోని తెలుగు సంఘంలో చురుగ్గా ఉంటూ ఎంతో సాహిత్య సేవ చేయసాగాడు. తనకు నిలకడైన ఆదాయం కొద్దిదైనా వస్తూ ఉంది. తల్లి విజయవాడలో ఇంట్లో ఉంటుంది. ఇలాంటి స్థితిలో మళ్లీ ఆవిడ విషాదాలు వెంటాడాయి. కొడుకు చంద్రశేఖర్ ఇంజనీరింగ్ వదిలిపెట్టి పీపుల్స్ వార్లో చేరాడు. తండ్రిగా కాకపోయినా ఒక నాయకుడిగా సీతారామయ్యపై గౌరవం ఉందన్నాడు. పోలీసులు చందును అరెస్ట్ చేసి పెరోల్ మీద విడిచిపెట్టారు. ఆ దశలో విజయవాడలో కోటేశ్వరమ్మ ఆవిడ తల్లితో పాటు చందు ఓ ఏడాది పాటు వాళ్లతో జీవించాడు. ఆ ఏడాది వాళ్ళిద్దరికీ ఎంతో సంతోషాన్ని పంచిపెట్టాడు. అంతలోనే మాయమై ఉద్యమంలో చనిపోయాడు. దుబాయ్లో ఉద్యోగం వచ్చిన రమేష్ బాబు విజయవాడలో తన మిత్రులకు వీడ్కోలు చెప్పడానికంటూ వచ్చి అనూహ్యంగా జ్వరంతో మరణించాడు. జీవితకాలం పాటు తనకి, ఉద్యమానికి, తన కుటుంబానికి సేవ చేసిన తల్లి కూడా చనిపోయింది. వరుస విషాదాలకు తట్టుకోలేని కూతురు కరుణ ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ దారుణమైన విషాదాలు తట్టుకుంటూ కోటేశ్వరమ్మ మాత్రం జీవించారు. నా పెళ్లి చేసిన తల్లి లేదు, పెళ్లికి గుర్తుగా పుట్టిన పిల్లలు లేరు, అసలు నా పెళ్ళే ఒక కలయమో అన్న ఆవిడ వేదన దారుణం, వర్ణనాతీతం. బాధామయమైన తన జీవితాన్ని ఎందుకు జీవించాలన్న ప్రశ్న ఎన్నో మారులు ఆవిడ మనసును తొలిచివేసి ఉంటుంది. పాపం, ఆత్మహత్య పాపమనో, జీవించడం ధర్మమనో సమాధానం చెప్పుకునే నేపథ్యం కాదామిది. ఎవరూ మిగలలేదు, బాధలు కానీ జ్ఞాపకాలు మరేమీ లేవు. నేనెందుకు బతకాలి అని అడిగిన ఆమె ప్రశ్నకి ఒకసారి కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పిన సమాధానం తన ఆత్మకథలో రాసుకున్నారు. ఎందుకు బతకాలి అంటే నువ్వు గొప్ప మేలు చేయలేకపోవచ్చు. సమాజానికి కీడు చేసే మనిషివి కాదు. సమాజంలో కీడు చేయని మనుషులు ఇబ్బడిముబ్బడిగా కావాలిప్పుడు. అలాంటి వారు ఎంత ఎక్కువ మంది ఉంటే లోకానికి అంత మేలు.
అందుకు బతకాలి, లోకానికి మేలు చేసేందుకు బతకాలి అన్నారట. ఎంతో వేదనామయమైన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా జీవించారావిడ. తన బాధను వేదనని అక్షరీకరించారు. తరతరాలుగా స్త్రీలు పడుతున్న వేదనలకు అద్దంగా తన జీవితాన్ని నిర్జనవారధి అన్న పేరు మీద రాశారు. ఎందరికో సాయాలు చేశారు, మరి అందరిలోనూ స్ఫూర్తిని నింపారు. అన్నిటికన్నా ముఖ్యంగా నమ్మిన జనం వంచిన, లోకం అంతా ఎదురొచ్చిన, దురదృష్టాల పరంపరగా జీవితం సాగిన, ఆత్మబలంతో నిటారుగా నిలబడ్డ వెన్నెముకతో లోకానికి మేలు చేస్తూ ఎలా బ్రతకవచ్చో ఆవిడ చూపించారు. కొన్నేళ్లకి ఈవిడ జీవితాన్ని పురాణాలుగా చెప్తారు, ఇతిహాసాలుగా గానం చేస్తారు. కానీ మరో మహిళ జీవితాన్ని కన్నీటి ఊట కాకుండా సమాజాన్ని దిద్దుకుంటారా? ఏమో. మానవ కళ్యాణం కోసం పణముడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్తులు అనాథులుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.